హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. కంప్లీట్ స్పోర్ట్స్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ మన ఛానల్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ప్రతి సబ్స్క్రైబర్ ఫస్ట్ టైం వచ్చిన ఫ్రెండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇది ప్రో కబడ్డీ గురించి. సో ప్రో కబడ్డీలో 22 అంటే రేపటి మ్యాచ్ యూ ముంబాతో ఉంది. సో ఈ మధ్యనే ఒక మ్యాచ్ గెలుచున్నారు. 11 మ్యాచ్ గెలుపొందడం జరిగింది ఫస్ట్ హాఫ్లో చివరి మ్యాచ్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్లో మీ ఫేవరెట్ రైడర్ ఎవరు అనేది ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇంకా 11 మ్యాచ్లు ఉన్నాయి, మామూలు విషయం కాదు, చాలా మ్యాచెస్ కిందకే లెక్క అది. సో దీంట్లో మనం మిస్ అయింది అయితే సిద్ధార్థ్ దేశాయిని. సో సిద్ధార్థ్ దేశాయ్ వస్తున్నాడంటే మనకు ప్రో కబడ్డీ అఫీషియల్ ఛానల్లో ఇచ్చినటువంటి ప్రాక్టీస్ అండ్ సిద్ధార్థ్ దేశాయ్ చేస్తున్నటువంటి వర్కౌట్స్ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ మ్యాచ్ లేకుంటే ఆ తర్వాత మ్యాచ్ దిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో దిగే అవకాశం 90% అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా యూ ముంబైతో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అంటే అది ఇప్పుడే చెప్పలేము, చాలా కష్టమైనటువంటి విషయం, 90% కష్టమే. ఎందుకంటే 11 మ్యాచ్ల్లో కనీసం 10 గెలవాల్సి ఉంటుంది. సో 4 రైడర్స్ చిలరేగా ఆడితే తప్ప, ప్రతి మ్యాచ్ ఆడితే తప్ప గెలుపొందడం చాలా కష్టం. సో నెక్స్ట్ మ్యాచ్లో ఉండబోయేటువంటి టీం అయితే దాదాపు సిద్ధార్థ్ దేశాయ్ అండ్ ఆదర్శ్ అండ్ రజనీష్ అండ్ అంకిత్ ఈ 4 ఉంటారు. ఇందులో ఒకరు కవర్స్ కాడతారు అండ్ ప్రిన్స్ అండ్ కండోలా అండ్ ఆకాశ్ చౌదరి. సో ఈ 7 వెళ్తే ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఉంటుంది. అండ్ సురేందర్ సింగ్, రుతురాజ్ కొరవి, జీ రాజు అండ్ రాకేష్ గౌడ వీళ్ళని సబ్స్టిట్యూట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మొత్తానికైతే సిద్ధార్థ్ దేశాయ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వస్తే టీంలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ అదేవిధంగా సిద్ధార్థ్ దేశాయ్ కూడా కసిగాడే అవకాశం దాదాపుగా ఉంటుంది. అండ్ టీం అయితే యూ ముంబై టీం ఫామ్లో లేదు కాబట్టి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది యూ ముంబై మీద. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం టచ్లో ఉండండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.